हाई फ्रेंड्स वेलकम टू ए डिवाइन वीडियोस ना पेर रवि फ्रेंड्स मैं वीडियो मेन स्टेज टोन्स मेन स्टेज ओक इंटरफेस एला ट्रांसपोज चेसुकोवाली अन्नी टोन्स ओकेसारी एला ट्रांसपोज चेयालनि ई वीडियोलो तेलुसुकुंदाम फ्रेंड्स। चाला मंदी एला इब्बंदी पड़तारंटे मिडी कीबोर्ड ट्रांसपोज चेसुकुंटे लेफ्ट ओक एकाम మనం ట్రాన్స్పోజ్ ప్లస్ లో పెట్టుకుంటే ఈ లెఫ్ట్ ఎకామ్ వచ్చేసరికి అప్పర్ నోట్స్కి వెళ్ళిపోతుంది, లేదు ట్రాన్స్పోజ్ మైనస్ లో పెట్టుకుంటే రైట్ ఒక టోన్ని మైనస్ లోకి వెళ్ళిపోతుంది, దానివల్ల చాలామంది ఇబ్బంది పడతారు। అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో మెయిన్ స్టేజ్ యొక్క టోన్స్ని మెయిన్ స్టేజ్ యొక్క ఇంటర్ఫేస్లోనే ఎలా ట్రాన్స్పోజ్ చేసుకోవాలో చూపిస్తాను। ఒకేసారి అన్ని టోన్స్ ట్రాన్స్పోజ్ చేసుకొని లెఫ్ట్ ఎకాము రైట్ టోను ప్లేస్మెంట్స్ మారకుండా ఎలా ట్రాన్స్పోజ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్। फस्ट मेन स्टेज लाइव पेज ओपन चेसुकुंदाम। इधी मेन स्टेज योक्क इंटरफेस फ्रेंड्स। इंदुलो एडिट परफॉर्मेंस लेआउट अनि मूडु ऑप्शन्स उंटायि। मीरु मुंदुगा लेआउट लोकी वेल्लंडि। लेआउट लोकी वेल्लिन तर्वात इक्कड मीरु पैरामीटर टेक्स्ट अनि उंटदि, दीनि सेलेक्ट चेसुकोंडि। दीनि साइज कोंచెం ఇలా పెట్టుకోండి। ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు కలర్ డిస్ప్లే అని ఉంటుంది, టెక్స్ట్ లేబుల్। మీరు ఇక్కడ పారామీటర్ వాల్యూ అని ఉంది కదా, దీన్ని మీరు వాల్యూ సెలెక్ట్ చేసుకోండి। వాల్యూ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్యూ ఫ్రేమ్ అరౌండ్ టెక్స్ట్ అని ఉంటుంది। యాడ్ హార్డ్వేర్ లేబుల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ట్రాన్స్పోజ్ అని రీనేమ్ ఇచ్చుకోండి, ట్రాన్స్పోజ్ అని రీనేమ్ చేసుకోండి। ట్రాన్స్పోజ్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎడిట్లోకి వెళ్ళండి। ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీది ఏదైతే కాన్సెప్ట్ పేరు వస్తుందో స్టార్టింగ్ ఫస్ట్ టోన్ పైన మీ కాన్సెప్ట్ ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరు ఇక్కడ ఉంటుంది। దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ట్రాన్స్పోజ్ అన్న ఒక పేరు క్రియేట్ చేసుకున్నాం కదా, అది ఇక్కడ ఉంది। దీన్ని సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్లో మిడి ట్రాన్స్పోజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దీని మీద సెలెక్ట్ చేయండి। ఇప్పుడు మనకి ట్రాన్స్పోజ్ అనేది జీరోలో ఉన్నట్టు ఇక్కడ చూపిస్తుంది। మీకు ఇప్పుడు ఏదైనా ఒక టోన్ సెలెక్ట్ చేసుకోండి। ఏదైనా ఒక టోన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ టోన్ అనేది ట్రాన్స్పోజ్ జీరోలో ఉంది। ఈ టోన్ని మనం ట్రాన్స్పోజ్ చేసుకోవాలంటే ఏదైతే మనకు టోన్ కావాలో ఆ టోన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ట్రాన్స్పోజ్ ప్యాచ్ అని మీకు కనిపిస్తుంది కదా, దీన్ని ఈ టోన్ అనేది ఇప్పుడు మనకి ట్రాన్స్పోజ్ జీరోలో ఉంది। మీరు ఈ టోన్ని మైనస్లోకి వెళ్ళాలంటే మైనస్లో సెలెక్ట్ చేసుకోండి। టోన్ అనేది ఆటోమేటిక్గా మైనస్ టూలోకి వెళ్ళింది। ఇప్పుడు మీకు ప్లస్లో కావాలంటే ప్లస్లో సెలెక్ట్ చేసుకోండి, ఆటోమేటిక్గా ప్లస్లో అనేది ఈ టోన్ అనేది ట్రాన్స్పోజ్ అవ్వడం జరిగింది। ఇప్పుడు మీకు చాలామంది ఎక్కడ ఇబ్బంది పడతారంటే ఒక టోన్ సెలెక్ట్ చేసిన తర్వాత రెండో టోన్కి వెళ్తే ఆటోమేటిక్గా ఇక్కడ ట్రాన్స్పోజ్ అనేది జీరోలో చూపిస్తుంది, చూసారా? మనకేంటంటే అన్ని టోన్స్ ట్రాన్స్పోజ్ అవ్వాలి। అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఏదైతే ట్రాన్స్పోజ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని జీరోలో పెట్టుకోండి। జీరోలో పెట్టుకున్న తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక టోన్ సెలెక్ట్ చేసుకొని కమాండ్ ఏ అని సెలెక్ట్ చేయండి, ఆల్ టోన్స్ అనేది సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది। ఇలా అన్ని ప్యాచ్లు సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ట్రాన్స్పోజ్ ప్యాచ్ వచ్చేసరికి మీరు 1లో పెట్టుకుంటే 1లో, 2లో పెట్టుకుంటే 2 అనేది ఇక్కడ మీకు ఎంతైతే మీరు ప్లస్ చేసుకుంటారో లేదా మైనస్ చేసుకుంటారో ట్రాన్స్పోజ్ అనేది ఆటోమేటిక్గా అన్ని ప్యాచెస్కి ఇలా అప్లై అవ్వడం జరుగుతుంది। ఇప్పుడు సపోజ్ నేను 3లో పెట్టాను ట్రాన్స్పోజ్ ప్లస్లో, ఇప్పుడు ఏదైనా ఒక టోన్ సెలెక్ట్ చేసుకుంటే ఇదిగోండి ఆటోమేటిక్గా ట్రాన్స్పోజ్ ప్యాచ్ అనేది 3లో సెలెక్ట్ అవ్వడం జరిగింది, 3లోకి వెళ్ళింది। ఇప్పుడు మీరు అలాగా ఏ టోన్ సెలెక్ట్ చేసినా సరే అన్ని ట్రాన్స్పోజ్ 3లో రావడం అనేది జరుగుతుంది, చూసారా? ఇది మనం కీబోర్డ్లో మనం ఇలా ట్రాన్స్పోజ్ చేసుకుంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్న లెఫ్ట్ ఎకామ్ అనేది ఇలా మనం ప్లస్లో పెట్టుకుంటే ఈ నోట్స్ అనేవి ముందుకు వెళ్ళిపోతాయి, లేదు మైనస్లో పెట్టుకుంటే ఈ రైట్ నోట్స్ అనేది మనకి వెనక్కి వచ్చేస్తాయి। అలా కాకుండా మెయిన్ స్టేజ్ ఇంటర్ఫేస్లోనే ట్రాన్స్పోజ్ ఇలా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్। ఇప్పుడు ఈ ట్రాన్స్పోజ్ చేసుకున్న ప్యాచెస్ని మీరు జీరోలో పెట్టుకోవాలంటే ఒక టోన్ సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ సేమ్ అలాగే కమాండ్ ఏ కొడితే అన్ని టోన్స్ సెలెక్ట్ అవుతాయి। అన్ని ప్యాచెస్ సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఈ ట్రాన్స్పోజ్ని జీరో చేసుకోవచ్చు। ఇప్పుడు మీరు ఏ టోన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ టోన్ అనేది ఆటోమేటిక్గా జీరోలోకి రావడం అనేది జరిగింది। ఇలాగ మీరు మెయిన్ స్టేజ్ యొక్క ఇంటర్ఫేస్లోనే ట్రాన్స్పోజ్ ఈజీగా మనం చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।